ఏనాడు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీడియాని వేరుగా చూడలేదు. మీడియా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భాగంగానే భావించింది. ఆ వాళ్ళు వేరు వీళ్ళ వేరు అనే భావన ఏ రాను రాను లేదు. వాళ్ళు అంతే ప్రేమగా చూస్తున్నారు, అలాగే మీడియా కూడా అంతే ప్రేమగా ప్రతిసారి కూడా స్పందిస్తూ కూడా ఉంది. కాకపోతే మాకైతే సెన్సార్ ఉంది, మాకైతే సంస్కారం ఉంది. మరి మీకు మనం అందరం కూడా బట్టలు కట్టుకుని బయటకు వస్తాము. ఏ బట్టలు లేకుండా ఎందుకు రా? మరి ఈ బట్టలు కేవలం మనుషులకి ఒంటికి మాత్రమేనా, మన మనసుకి మన నోటికి ఉండవా? థింక్ వన్ సెకండ్, ఆలోచన కావాలి. అమ్మ ఉంటుంది అందుకని చెప్పారు. మీరు టీవీలో మాట్లాడుతున్నప్పుడు, మేము చూస్తున్నప్పుడు మా అమ్మ ఉండొచ్చు, మా అక్క ఉండొచ్చు, మా చెల్లెలు ఉండొచ్చు, మా బావ ఉండొచ్చు, మా ముందు మీరు ఎలా ప్రవర్తించాలో మీకే తెలియకపోతే మీరు మరి ఆ స్థాయిలో ఎలా ఉన్నారు, మిమ్మల్ని ఎలా ఉంచారు? వాట్ ఈస్ దిస్? ఎప్పటి వరకు, ఎంతకాలం ఇలాగా వెళుతూనే ఉంటుందా? అంటే ఇక్కడి నుంచి మనందరం కూడా ఇక ఈ భాష వదిలేసి, ఈ తెలుగు వదిలేసి, ఈ సంస్కారం వదిలేసి బుద్ధులు ప్రకటించేద్దాము? అవసరం ఉన్నది. ప్లీజ్ స్టాప్ ఇట్, స్టాప్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్, స్టాప్ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్. ఇండస్ట్రీస్ టుగెదర్ ఆల్వేస్, ఇంక్లూడింగ్ యూ, యూ ఆల్సో. ఒక కళాకారుడు ఎన్టీ రామారావు సీఎంఎల్ చేసుకుంటున్నారు ప్రజలు, రిమెంబర్ ఇట్. ఎంజీఆర్ ఒకళ్ళు కాదు, యూ నేమ్ ఇట్. అంతమంది గొప్ప వాళ్ళందరూ కూడా ఈ కళామ తల్లిని నమ్ముకొని, ఈ తల్లి పెట్టే భిక్షంతో మనం అందరం బ్రతుకుతున్నాం, ఆ సంస్కారంతో మనందరం ఎదుగుతున్నాం. వద్దు చెడ్డ మాటలు, వద్దు తప్పుడు కొద్దులు, వద్దు. స్టాప్ ఇట్ ప్లీజ్. థ్యాంక్ యూ.